ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మహాసంప్రోక్షణ రోజులలోనూ పరిమిత సంఖ్యలో శ్రీవారి దర్శన భాగ్యం. శ్రీవారి దర్శన విధి విధానాల రూపకల్పనకు సలహాలు ఇవ్వమని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. తిరుపతిలో ఘనంగా గోదాదేవి తిరుచి సేవ. విశేష అలంకారంలో అనుగ్రహించిన అమ్మవారు. శ్రీకాళహస్తిలో నేత్రపర్వంగా ధర్మరాజుల బ్రహ్మోత్సవాలు. చప్పరంపై ద్రౌపది అమ్మవారి విహారం. పురాణ వైభవంతో పరిడవిల్లుతున్న పరంధాముని నిలయం. మాస్టర్ ప్లాన్తో నవ్య శోభను సంతరించుకోనున్న ఒంటిమిట్ట క్షేత్రం. ఆగస్టు 11 నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో జరగనున్న అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలలో భక్తులకు ఎంతవరకు శ్రీవారి దర్శనం కల్పించగలమనే విషయమై తిరుమల తిరుపతి దేవస్థానములు ఈ నెల 24వ తేదీన తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే ఈ తుది నిర్ణయం తీసుకోవడానికి వీలుగా భక్తుల నుంచి టీటీడీ సలహాలు కోరుతోంది. పుష్కరానికోసారి వచ్చే పండుగ మహాసంప్రోక్షణ. ఆగస్టు 11న తిరుమలలో మహాసంప్రోక్షణకు అంకురార్పణ. ఆగస్టు 12 నుంచి యాగశాల కార్యక్రమాలు ప్రారంభం. వైదిక కార్యక్రమాలకే అధిక సమయం. శ్రీవారి దర్శన భాగ్యానికి స్వల్ప సమయం. భక్తులకు తిరుమలేశుని దర్శన భాగ్యం కల్పించడంపై టీటీడీ కసరత్తు. భక్తుల నుంచి అభిప్రాయాలు కోరుతున్న టీటీడీ తిరుమలేశునికి పుష్కరానికోసారి నిర్వహించే మహాసంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులను పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతించగలమని టీటీడీ ప్రకటించింది. ఇందులో భాగంగా మహాసంప్రోక్షణకు అంకురార్పణ జరిగే రోజు నుంచి ఆ క్రతువు ముగిసే వరకు ఏ రోజు ఎంతెంత సమయం మిగిలి ఉందనే విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రకటించింది. ఓం నమో వెంకటేశ శనివారం 11వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు టైం ఉంటుంది. 11 గంటల నుంచి 5 గంటలు సాయంత్రం వరకు టైం ఉంటుంది. నైటు 10:30 నుంచి 11:30 అంటే మొత్తం కలిపి 9 గంటల సేపు 11వ తేదీ అంటే అది అంకురార్పణ నాడు 12వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రాత్రి 10:30 నుంచి 11:30 గంటలు అది 3 గంటలు మధ్యాహ్నం 1 గంట నైట్ అంటే ఇవన్నీ నేను ఇప్పుడు మీకు డీటెయిల్ ఇస్తున్నాను. కాకపోతే దాంట్లో మళ్ళీ మనం అర్థం చేసుకుంటున్న పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ రిలీజియస్ సెరిమనీస్ జరుగుతూ ఉంటాయి. జరుగుతున్నప్పుడు కొంత ఆ రిలీజియస్ సెరిమనీలో సపోజింగ్ టైం ఎక్కువ పట్టింది అనుకోండి మనం దాన్ని బట్టి ఇది కూడా అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం రిలీజియస్ సెరిమనీలో ఇంటర్ఫేర్ చేయలేం. అది ఒకవేళ 1 గంట ఆలస్యమైనా ఎక్కువ సమయం తీసుకున్నా 1/2 గంట తీసుకున్నా దాన్ని బట్టి మనం ఇక్కడ నెంబర్ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా సోమవారం అదే సేమ్ 13వ తేదీ 2 నుంచి 5 గంటల మధ్యాహ్నం సాయంత్రం 10:30 నుంచి 11:30 అది 4 గంటలు. మంగళవారం వచ్చేసరికి ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు నైట్ అదే 10:30 నుంచి 11:30. బుధవారం అయితే దాంట్లో మళ్ళీ కొంత మార్పు ఉంటుంది 10 నుంచి 2 నైట్ మేము 10:30 నుంచి 11:30. లక్ష్మీవారం చూసుకున్నట్లయితే టోటల్ 4 గంటలే. సాయంత్రం ఏమో 4 నుంచి 6 గంటలు నైట్ ఏమో 9 నుంచి 11 గంటలు. రోజువారీగా 4 గంటలు కొన్ని రోజులు 6 గంటలు కొన్ని రోజులు 3 గంటలు కొన్ని రోజులు ఏ విధంగా అయితే మనకి టైం ఉందో ఆ విధంగా టైం ప్రకారం దర్శనం చేయించేటువంటి పాసిబిలిటీ ఇంప్లిమెంటేషన్ మెకానిజం మీద వారు తన అభిప్రాయాలు వ్యక్తం చేసుకున్నట్లయితే 24th మేము వస్తున్నటువంటి అభిప్రాయాలు అన్నీ కూడా ఆలోచించుకొని దాని మీద ఒక ఫైనల్ మొడాలిటీ మెకానిజం అనేది ప్రకటించేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియపరచేస్తున్నాం. ఇలా గంటల సమయం మాత్రమే ఖాళీగా ఉండటంతో భక్తులకు శ్రీవారి దర్శనం ఎలా కల్పించాలనే విషయమై భక్తులను టీటీడీ సూచనలు సలహాలు కోరుతోంది. భక్తులు తమ సూచనలు సలహాలు అందించడానికి వీలుగా ఫోన్ నంబర్లు ఇమెయిల్ ఐడీలను ప్రకటించింది. ఈ మేరకు భక్తులు టీటీడీ కాల్ సెంటర్ 0877-22-33-33-22-77 వాట్సాప్ నంబర్ 9399-93
9939 టోల్ ఫ్రీ నంబర్ 1800 425 4141 1800 425 3333 నంబర్లకు తమ సూచనలు సలహాలను అందించవచ్చు లేదా హెల్ప్ డెస్క్ అట్ తిరుమల డాట్ ఓఆర్జి ఎస్విబిసి ఫీడ్బ్యాక్ అట్ తిరుమల డాట్ ఓఆర్జి మెయిల్ ద్వారాను సలహాలు అందించవచ్చు భక్తులు తమ సూచనలు సలహాలను ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నంలోగా అందించాలని టీటీడీ కోరుతోంది భక్తులు ఈ క్రతువులో పాలు పంచుకుని తమ అమూల్యమైన సూచనలు సలహాలు అందించడం ద్వారా మహాసంప్రోక్షణ రోజుల్లో శ్రీవారి దర్శనం సులభంగా పొందేందుకు వీలవుతుందని టీటీడీ భావిస్తోంది ఓం నమో వెంకటేశాయ తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో గోదాదేవి తిరుచి సేవ జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం తిరుచి సేవను నిర్వహించడం సంప్రదాయం ఈ సందర్భంగా అమ్మవారిని సకల శోభితంగా అలంకరించి తిరుచిపై వేంజుపు చేశారు మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయం మాడవీధుల్లో ఊరేగించారు భక్తులు అడుగడుగునా హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు తిరుపతి సమీపంలోని తుమ్మలగుంటలో నిలవైన శ్రీ చాముండేశ్వరీదేవి ఆలయంలో చండీ యాగం ఘనంగా జరిగింది ఆషాఢమాసం అష్టమి శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన పర్వదినం ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సకల జనుల శ్రేయస్సును కోరుతూ ఆలయంలో చండీయాగం నిర్వహించారు అమ్మవారికి నిత్య పూజలు నిర్వహించిన తరువాత కుంకుమ పూజలు చేశారు ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా చండీయాగం నిర్వహించారు భక్తులు విశేషంగా ఈ క్రతువుల్లో పాల్గొని చాముండేశ్వరి దేవి కృపకు పాత్రులయ్యారు వైశ్వానరాని విద్మహే లాలీరాజ ధీమహే తన్నాగ్ని ప్రచోదరాహే సప్తరిపార ధీమహే తన్నాగ్ని ప్రచోదరాహ వైశ్వానర జాత వేరే ఆవాహలో హృదయమాన సాధిత్రా తజోహని దినా భావజన్నరణేహ సూర్యకాంతాద్యాపన్యంపాద్యాత వాతిగ్రహాగ్ఞమాన యాజ్ఞే తండ్రుల ప్రజామూలేనేఖ్యా పట్టిత మంత్రేణ మధికేన సంప్రోగ్యాత్రేణ కృషణ తాడైత్వాక విజయనవకుండియా శ్రీకాళహస్తిలోని శ్రీ ధర్మరాజస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలను విశేషంగా జరుపుతారు ఈ సందర్భంగా ద్రౌపది అమ్మవారు చప్పరంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు పుష్ప శోభితంగా తీర్చిదిద్దిన చప్పరంపై పట్టు వస్త్రాలు ఆభరణాలతో అలంకార భూషితులైన అమ్మవారిని వేంచేపు చేసి మేళతాళాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం పురాణ వైభవాన్ని సంతరించుకున్న పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయం త్వరలో కొత్త శోభను సంతరించుకోనుంది వచ్చే శ్రీరామనవమి ఉత్సవాల నాటికల్లా ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి టీటీడీ 70 కోట్ల అంచనా వ్యయంతో మాస్టర్ ప్లాన్ ను రూపొందించింది కడప జిల్లా ఒంటిమిట్టకు మహర్దశ రానుంది దాదాపు 70 కోట్ల వ్యయంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయానికి కొత్త శోభను తీసుకురానుంది ఏకశిలా నగరంగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట క్షేత్ర ప్రాభవాన్ని గుర్తించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2016 నుంచి అధికారికంగా శ్రీరామనవమి ఉత్సవాలను ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది ఈ నేపథ్యంలో వచ్చే శ్రీరామనవమి ఉత్సవాల నాటికి ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకారం చుట్టింది ఇందుకోసం మాస్టర్ ప్లాన్ రూపొందించింది నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో టీటీడీ ఇంజనీరింగ్ విభాగం రూపొందించిన ఈ మాస్టర్ ప్లాన్ అమలు చేయడం ద్వారా భక్తులకు ఎన్నో సౌకర్యాలు ఒనగోరనున్నాయి ఇప్పటికే అభివృద్ధి పనుల్లో భాగంగా నిర్మించిన భక్తుల వసతి సముదాయాన్ని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఇటీవలే ప్రారంభించారు ఇందులో భాగంగా మాస్టర్ ప్లాన్ తీరుతెన్నులను టీటీడీ ఉన్నతాధికారులతో పాటు పరిశీలించి ఆయన ఆమోదముద్ర వేశారు ఒంటిమిట్ట డెవలప్మెంట్ కోసము మొన్నంతా మాస్టర్ ప్లాన్లో చూసి అంతా సుమారు ఒక 3-4 గంటల సేపు అంతా మాస్టర్ ప్లాన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి అందరికీ కలెక్టర్ గారు ఆరు ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు ప్లస్ అధికారులు ప్లస్ టీటీడీ అధికారులు మేమందరం కలిసి దాని మాస్టర్ ప్లాన్ ఏ రకం చేయాలా భక్తులకు మెరుగైన సేవ చేసేందుకు ఏ రకంగా ఉండాలనే ఉద్దేశంతో రేపు శ్రీరామనవమికి బ్రహ్మాండంగా అద్భుతంగా జరగాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో దాని మాస్టర్ ప్లాన్ చూడడం జరిగింది దాని ప్రకారంగా దానికి లాస్ట్ బోర్డు మీటింగ్లోనే సుమారు 42.5 లక్షల కోట్ల దానికి బడ్జెట్ కేటాయించడం జరిగింది దానిలో కళ్యాణ మండపము ఆ తర్వాత రోడ్లు ఆ తర్వాత
మినీ కళ్యాణ మండపాలు కూడా దాంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత మన శ్రీరామ నవమికి ఇవన్నీ అద్భుతంగా చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అభివృద్ధి పనులను సీతారామ ప్రాజెక్ట్, ఆలయ అభివృద్ధి, కళ్యాణ వేదిక అనే మూడు విభాగాలుగా విభజించి పనులను అతి త్వరలో ప్రారంభించనుంది. దాదాపు 60 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల నమూనా కలశం ఆకృతిలో ఉండడం విశేషం. ఇక శ్రీరామనవమి ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన సీతారాముల కళ్యాణాన్ని సుమారు 100,000 మందికి పైగా భక్తులు ఆసీనులై వీక్షించే విధంగా ఆలయ ఆవరణలో కళ్యాణ వేదికను నిర్మించనున్నారు. ఆలయానికి సంబంధించిన ఉత్సవాలే కాకుండా ప్రత్యేక పండుగల నిర్వహణకు వీలుగా ఈ కళ్యాణ వేదిక నిర్మాణం రూపుదిద్దుకోనుంది. సాధారణ భక్తులతో పాటు ముఖ్యమంత్రి సహా ప్రముఖులు ఆసీనులయ్యేందుకు వీలుగా ప్రత్యేకంగా కళ్యాణ వేదికను ఏర్పాటు చేస్తున్నారు. కళ్యాణ వేదిక వద్దకు వెళ్లే మార్గంలో భక్తుల్లో భక్తి భావాలను పెంపొందించేలా దశావతార మూర్తులను సైతం ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు పలు రకాల ఉద్యానవనాలు, పుష్కరిణి నిర్మాణం, 1,000 మంది భక్తులు ఉత్సవాలను వీక్షించే విధంగా ఒక కళ్యాణ మండపం, 250 మంది భక్తులు వీక్షించేలా మరో 2 కళ్యాణ మండపాలు, ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు అందమైన వేదికను కూడా నిర్మిస్తారు. విశాలమైన స్థలంలో పార్కింగ్, ప్రసాద వితరణ కేంద్రాలు భక్తులకు సౌకర్యవంతంగా మారనున్నాయి. 2019 శ్రీరామనవమి ఉత్సవాల నాటికి కలశం ఆకృతిలో ఏకశిలా నగరం కొత్త సొబగులతో, సకల సౌకర్యాలతో భక్తులకు మనోహరంగా దర్శనమివ్వనుంది. కడప జిల్లాలోని ప్రసిద్ధ ఆలయమైన నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలుత అంకురార్పణతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. వైదిక కార్యక్రమాలను ఆగమోక్తంగా జరిపారు. అనంతరం ఆలయం ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం వద్ద ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా జరిపారు. ముల్లోకవాసులను స్వామివారి బ్రహ్మోత్సవానికి ఆహ్వానిస్తూ ధ్వజారోహణను నిర్వహించారు. ఉభయ దేవేరులతో కూడిన స్వామివారు ఎదురుగా కొలువై చూస్తుండగా ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం భక్తిరసభరితంగా జరిపారు. భక్తులు స్వామివారి ధ్వజారోహణ కార్యక్రమాన్ని తిలకించి తరించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి, www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్లోని వివిధ ఆలయాలు ఉత్సవ శోభతో కాంతులీనాయి. ఆషాఢమాసాన పలు ఆలయాల్లో సుదర్శన హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించగా అమ్మవారి ఆలయాల్లో కుంకుమార్చనలు జరిగాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని తిరునిలయం శ్రీ బాలాజీ దేవస్థానం ప్రాంగణంలో సుదర్శన హోమం, శ్రీ మహాలక్ష్మికి కుంకుమార్చనలు జరిగాయి. బాలాజీ భవన్ భక్త సమాజం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ను పల్లకీలో ఊరేగింపుగా యాగశాలకు వేంచేపు చేశారు. కలశ స్థాపన చేసి లోక కళ్యాణార్థం వేద పండితులు పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారంగా సుదర్శన హోమాన్ని నిర్వహించారు. అనంతరం మూలమంత్ర సహితంగా శ్రీ సూక్త హోమాన్ని జరిపారు. పూర్ణాహుతితో యాగ సమాప్తి చేశారు. ప్రాంగణంలోని ఉత్సవ మండపంలో సువాసినులు అర్చకుల సూచనల మేరకు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చనలు జరుపుకున్నారు. కుంకుమార్చనలో దాదాపు 700 మంది సువాసినులు భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే డీడీ కాలనీలోని శ్రీ అహోబిల మఠంలో సుదర్శన హోమం విశేషంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో వేదికను తీర్చిదిద్ది పుష్ప ఆభరణ శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఉత్సవర్లను కొలువుదీర్చారు. నవ కలశ స్థాపన జరిపి పూజలు చేశారు. యాగశాలలో అగ్ని ప్రతిష్ట, లోక కళ్యాణార్థం మూలమంత్ర సహితంగా సుదర్శన హోమాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు.
జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ ఆలయంలో కుంకుమార్చనలు జరిగాయి. ముందుగా పెద్దమ్మ తల్లి మూలమూర్తికి షోడశోపచారాలు పూర్తి చేసి వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలతో చక్కగా అలంకరించి హారతలిచ్చారు. సహస్ర నామార్చన జరిపి నివేదనలు సమర్పించారు. భక్తులు శాకంబరి దేవిని దర్శించి ఆలయ ఆవరణలో కుంకుమార్చనలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని అలంకరించిన తీరు ఆకట్టుకుంది. ఇక నామాలగుండులోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సప్తమ బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నిత్య హోమాలు, నిత్య పూర్ణాహుతి జరిగాయి. అనంతరం స్నపన తిరుమంజన జరిగింది. నవకలశ స్థాపన చేసి కలశ పూజలు నిర్వహించారు. ఉత్సవ వేదికపై ఉభయ దేవేరుల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులకు పంచామృతాలతో పవిత్ర కలశ జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. వరంగల్లోని చారిత్రక శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం భక్తులతో నిండిపోయింది. అమ్మవారి దైవనామ స్మరణలతో ప్రతిధ్వనించింది. అమ్మలగన్న అమ్మ సన్నిధిలో విశేషంగా సాగుతున్న శాకంబరి ఉత్సవాల్లో భాగంగా చెల్లని తల్లి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. దీంతో క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. మంగళప్రదంగా అభయ ప్రదానం చేస్తున్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు ముగ్ధులయ్యారు. ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి భద్రకాళి ఆశీస్సులు అందుకున్నారు. నెల్లూరు జిల్లా కలువాయిలో నిలవైన శ్రీ రుక్మిణీ సమేత పాండురంగస్వామి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి పూలంగి సేవను నయన మనోహరంగా నిర్వహించారు. వర్ణమయ పుష్పాలతో స్వామివారిని, పూల తోరణాలతో గర్భాలయాన్ని అందంగా అలంకరించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో చక్కగా తీర్చిదిద్దారు. పూలంగి సేవలో పాండురంగస్వామిని సేవించి భక్తులు తన్మయులయ్యారు. ఆషాఢమాసం అష్టమి శుక్రవారాన తెలుగు రాష్ట్రాల్లోని వివిధ అమ్మవారి ఆలయాలు భక్త శోభితంగా కనువిందు చేశాయి. అభిషేకాలు, సహస్ర నామార్చనలు, అష్టోత్తర శతనామార్చనలు, కుంకుమార్చనలతో ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. అమ్మవారిని సేవించి భక్తులు ముగ్ధులయ్యారు. ఆ విశేషాల సమాహారాన్ని చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా మందపల్లి గ్రామంలోని శ్రీ మహామేరు శ్రీచక్ర ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారి మహామేరు శ్రీచక్రానికి మంగళ ద్రవ్యాలతో విశేష అభిషేకాలు జరిగాయి. అనంతరం మండపారాధనలు నిర్వహించి అగ్ని మథనం జరిపారు. యాగశాలలో హోమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. నెల్లూరు జిల్లాలోని ప్రసిద్ధ వెంకటగిరి పోలేరమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారాన చల్లని తల్లిని సేవించే భక్తులతో ఆలయం సందడిగా కనువిందు చేసింది. శక్తి స్వరూపిణి పోలేరమ్మ తల్లి ఆలయంతో పాటు వెంకటగిరిలోని శ్రీ కాళికామాత ఆలయం, శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయాలకు భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించి తరించారు. అలాగే వెంకటగిరిలోని శ్రీ కాళికాదేవి ఆలయంలో రాహుకాల పూజలు జరిగాయి. అర్చకులు అమ్మవారికి నిత్య పూజలు నిర్వహించాక చక్కగా అలంకరించి నివేదనలు సమర్పించారు. ఆపై రాహుకాల పూజలు చేసి హారతలిచ్చారు. భక్తులు రాహుకాల గడియల్లో అమ్మవారిని సేవించి పరవశులయ్యారు. కావలిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారు శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారితో పాటు గర్భాలయాన్ని శాఖలతో అలంకరించిన తీరు ఆకట్టుకుంది. మహిళలు అమ్మవారిని శాకంబరి అలంకారంలో దర్శించుకుని లలితా సహస్ర నామాలను పారాయణం చేశారు. చిత్తూరు జిల్లా కైలాసపురంలోని శ్రీ నాగాలమ్మ ఆలయంలో అమ్మవారికి విశేష అర్చనలు జరిగాయి. మూలమూర్తికి క్షీరాభిషేకాన్ని జరిపి పసుపుతో చక్కగా అలంకరించారు. ఉభయదారులు సారెను ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. అనంతరం ఆలయం వెలుపల కొలువుదీర్చి అష్టోత్తరాలతో అర్చించి పంచ కర్పూర హారతలు సమర్పించారు. మహిళలు అంబళ్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో సౌభాగ్య అష్టైశ్వర్య వ్రతాలు నేత్ర పర్వంగా జరిగాయి. మంగళప్రదాయిని అమ్మవారి చిత్రపటాన్ని వేంచేపు చేసి పూజలు చేశారు. ఆలయ ఆవరణలో మహిళలు బారులు తీరి అర్చకుల సూచనల మేరకు సౌభాగ్య అష్టైశ్వర్య వ్రతాలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఇక తునిలోని రాజీవ్ గృహకల్ప వద్ద వేయించేసిన శ్రీ దుర్గామాతకు నేత్ర పర్వంగా పూజలు జరిగాయి. అభిషేక అర్చనలు నిర్వహించాక పట్టు వస్త్రాలు, వెండి ఆభరణాలు, వర్ణమయ పుష్పాలు, నిమ్మకాయల హారాలతో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పులిహోర, పొంగళ్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మంగళ హారతులు సమర్పించారు. తెలంగాణ కరీంనగర్ జిల్లా అష్టలక్ష్మి నారాయణ సమేత అమ్మవారి ఆలయంలో దీపోత్సవం జరిగింది. అమ్మవారికి ప్రాతకాలమే అభిషేక ఆరాధనలు పూర్తి చేసి చక్కగా అలంకరించారు. మహిళలు దీపాలు వెలిగించి అమ్మవారికి నివేదించి చల్లంగా చూడమ్మ అని వేడుకున్నారు.
నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి సమీపంలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో అమ్మవారు వీణాపాణి అయి ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు. ముందుగా సకల దేవతా స్వరూపమైన గోవుమాతల్లికి ఆలయ ఆవరణలో ప్రత్యేక అర్చనలు చేశారు. పసుపు కుంకుమ పుష్పాలతో అలంకరించి ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఉపాలయంగా నిలవైన శ్రీ వేణుగోపాల స్వామికి హారతులిచ్చారు. చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవికి పూజలు జరిపి నివేదనలు హారతులు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలోని శ్రీ ఎల్లమ్మ తల్లి దేవాలయంలో కుంకుమార్చన జరిగింది. గణపతి పూజ, లలితా సహస్రనామ పారాయణం చేశాక అమ్మవారికి నివేదనలు అర్పించారు. వందలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. మహబూబ్ నగర్ లోని శ్రీ చిన్నకేశవ స్వామి ఆలయంలో స్వామివారికి అర్చనలు జరిగాయి. పుష్పాలతో స్వామి అమ్మవార్లను అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు అమ్మవారిని సేవించి తన్మయులయ్యారు. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై నామ సంకీర్తన కార్యక్రమం జరిగింది. కేరళకు చెందిన హరిహరన్ బృందం ఆలపించిన నామ సంకీర్తన భక్తుల్లో భక్తిభావాన్ని పెంపొందించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 64,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.